మ్యాంగో కస్టర్డ్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకోవాలి. గిన్నెలో ఒక 1/2 లీటర్ దాకా పాలు పోసుకోవాలి. పాలను బాగా మరిగించుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మరిగించుకోవాలి. అందులో అవి మరిగేలోపు మనం ఒక చిన్న బౌల్లో 2 స్పూన్స్ వెనీలా కస్టర్డ్ పౌడర్ తీసుకొని పచ్చిపాలను వేసుకుంటూ ఇలా ఉండలేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. పాలలో మీగడ కట్టకుండా స్పూన్తో కలుపుకుంటూ మరిగించుకోవాలి. అందులో పాలు బాగా మరిగిన తర్వాత ఒక 50 గ్రాముల షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి. షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని అందులో వేసుకొని కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఒక 2 to 3 మినిట్స్ అలా మరిగి ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కూల్ డౌన్ చేసుకోవాలి. తర్వాత ఒక బాగా పండిన మామిడి పండును తీసుకోవాలి. దాన్ని ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. బాగా తీయంది అయితే బాగుంటుంది. ఇలా పీసెస్లా కట్ చేసుకోవాలి. రసాలు అయితే రసం తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్లాగా గ్రైండ్ చేసుకోవాలి. ముక్కలు ముక్కలు లేకుండా బాగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో ఒక 50 గ్రాముల షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దానిలోనే మళ్ళీ మనం కూల్ డౌన్ చేసుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మెత్తగా స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో కస్టర్డ్ రెడీ అయిపోయింది. దీన్ని ఒక గ్లాస్లో కానీ ఒక బౌల్లో కానీ సర్వ్ చేసుకొని తీసుకోవచ్చు. ఐస్ క్యూబ్స్ కానీ వేసుకోవచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ తినొచ్చు. అంతే అండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.